అసలు టిఆర్ఎస్ బిఆర్ఎస్ అవడానికి అభిప్రాయం ఏంది? ఇప్పుడు రానున్న ఎన్నికల్లో బిఆర్ఎస్ ని చూసి ఓట్లేయాలనా, టిఆర్ఎస్ ని చూసి ఓట్లేయాలా, ప్రజలు దేనికి ఓట్లేయాలి? అంటే విషయం ఏందంటే ఇక్కడ కేసీఆర్ ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటమ్మా, ముఖ్యంగా శ్రావ్య గారు చంద్రశేఖర్ రావు సెంటిమెంట్ తో బతికేవాడు. అంటే ప్రతి ఎన్నికను కూడా తను పార్టీ పెట్టిన కా నుంచి ఇప్పటి వరకు ప్రతి ఎన్నికను కూడా ఒక్కొక్క టైం లో ఒక్కొక్క సెంటిమెంట్ ను వాడుకుంటూ వచ్చినటువంటి వాడు. అందువల్ల పోయినసారి ఫస్ట్ టైం ఎలక్షన్ తెలంగాణ వచ్చిన తర్వాత జరిగినప్పుడు తెలంగాణలో తెలంగాణ తెచ్చింది మేమే గనక, ఆ తెలంగాణ ప్రజల బాధలు ఎట్లుంటాయో బతికెట్లుంటాయో మాకే తెలుసు గనక, మాకే ప్రజలు మద్దతు ఇస్తే అద్భుతమైన పరిపాలన చేసి చూపిస్తామనే సెంటిమెంట్ తో పోయిండు. తెలంగాణ పులి నోట్లు తలకాయ పెట్టి పిల్లి నోట్లు కూడా పెట్టలేదు, పిల్లి నోట్లే కుక్క నోట్లు కూడా తలకాయ పెట్టలే వీళ్ళు, కానీ పులి నోట్లు పెట్టి తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చినాం మేము. ఇంత కప్పులు ఎవరు ఎవరు చాలా మంది ఉన్నారు. పులా ఏం పులి, పులి నోట్ల తలకాయ పెట్టారు. అదే అంటారు, ఏలే పులిలే పిల్లే ఏమీ లేదు. బిడ్డలు బలిదానాలు చూసి సోనియా గాంధీ చలించిపోయి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది. ఇట్నే చచ్చిపోతే సమాజంలో ఆగం అయితే మంచి చలించి ఇచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ లో ఉన్నటువంటి కొంతమంది ఎంపీలు సీరియస్ గా ఫైట్ చేసారు. రాష్ట్ర వ్యాప్తంగా చెత్త కాగితాలు ఏరుకునేటువంటి మిత్రులు కూడా జేఏసీగా ఏర్పడి పోరాటాలు చేసి నిర్వహించారు. కవులు, కళాకారులు, జర్నలిస్టులు, ఉద్యమకారులు, సకల జనులు పోరాడితే తెలంగాణ వచ్చింది. ఏ ఒక్కరి వల్ల కాదు. తర్వాత మీరు ముందు ఒక మాట్లాడుతూ ఒక మాట అన్నారు, తెలంగాణ కేసీఆర్ తో ఆయనే తెచ్చిండు ఆయనే చేసిండు అనేటువంటి వాదనగా జనంలో ఉన్నది అనేటువంటిది. లేదు తల్లి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం నేను రాసిన ఎవడి పాలైందో పాటలు మీకు చెప్పిన 96లోన లొల్లు పెట్టిండు, గోనగిల్ల లొల్లు పెట్టిండు, గద్దరం నాయకత్వంలో అద్భుతమైన సభ జరిగింది సూర్యాపేటలో. సరే 69 పక్క పెట్టాలి, అదొక హిస్టరీ. ఈ కాలం మనం మేము చూసిన కాలం కదా, మేము లైవ్ లో ఉన్న కాలమే కదా, 96 90 మేము లైవ్ లో ఉన్నాం కదా. అందువల్ల నీకు భువనగిరిలో పెట్టినటువంటి సభ గాని, మారుతి వీరన్న నాయకత్వంలో సూర్యాపేటలో పెట్టినటువంటి సభ గాని, బెల్లి లలితక్క పాట గాని, గద్దరన్న పాట గాని, ఆ రోజు మొట్టమొదటి తెలంగాణ కోసం పాట రాసిన వ్యక్తి గద్దరన్న. అమ్మా తెలంగాణ అమ్మా నీకు వందానమ్మం, కమ్మా నీ ప్రేమ నీ దమ్మం, ఎట్టల్లా మట్టి సిప్పవు గాయిదోల్లా గాండ్రగొడ్డలి, అమ్మా తెలంగాణ ఆకలికే కలగానమం, నా బాబులకు సవాల్ విశ్రీ దేశము కులామి సంబికిం, గడిలో దొరల మేలు నరికి రజాకారుల రక్తం దాగిం, ఎట్టో నీ మట్టి సిప్పమ్మో గులాపుని గొడ్డలి దెబ్బమ్మో, అరే పటేల్ సైన్యముతో పందెమాడినం ప్రపంచ చరిత్రలో నెత్తుటి గుర్తు, అమ్మా తెలంగాణ ఆకలికే కలగానమం. ఈ పాట వచ్చిన తర్వాత తెలంగాణ బతుకు చిత్రం ఇట్లుంటదా, తెలంగాణ కన్నీటి బాధ ఇట్లా ఉందా అని చెప్పి మరి ప్రజలకు తెలిసినటువంటి పరిస్థితి. ఆ పాట వచ్చిన తర్వాతనే గద్దరన్న మీద దాడి జరిగింది, కాల్పులు జరిపారు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం భువనగిరిలో సభ అయిన తర్వాత. అంటే తెలంగాణ నినాదం ఎత్తుకుంటే రేపు సీమాంధ్ర పాలకుల పరిపాలన సాగదు గనక ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు 96 90లో ఉన్నటువంటి ప్రభుత్వాలు గద్దరన్నపై కాల్పులు జరుపుతారు. తెలంగాణ కోసం గజ్జ కట్టినందుకే బెల్లంతక్కను 18 ముక్కలుగా నరకబడ్డది. కరెక్ట్, అదే నిన్న నెక్స్ట్ అదే అడుగుదాం అనుకుంటున్నాం. బెల్లి లలిత గారి గురించి మీకు బాగా తెలుసు కదా, ఆవిడ చావుకి కరెక్ట్ కారణం ఏంటి? అసలు కరెక్ట్ కారణం ఏం లేదు, ఆధిపత్యమే. అగ్రకులాల యొక్క ఆధిపత్యంలో బలైపోయినటువంటిది, కిరాయి మూకలచే అత్యగా ఉంచబడ్డది. అంటే ఒక యాదవ కులంలో ఒక గొల్ల కురుమ కులంలో పుట్టింది, ఎమ్మెల్యేగా పోటీ చేస్తుందా, ఎమ్మెల్యే అవుతుందా, భువనగిరిని పాలిస్తుందా, తెలంగాణ కోసం పాడుతుందా, గుట్కాలు వద్దని పాడుతుందా, సారా వద్దని పాడుతుందా, బ్రాంది దాగొద్దని పాడుతుందా, మద్యపానం నిషేధించాలని పాటలు పాడుతుందా? ఎస్, ఆమె ఎదుగుదలని ఓరు వల్ల ఇక్కడ ఇంకేమి, ఆమె కత్తి పట్టింది కాదు, ఎవరినో మర్డర్ చేసింది కాదు, భూములు ఆక్రమించింది కాదు, ఏ దోపిడీ చేసింది కాదు, ప్రజాస్వామ్యబద్ధంగా తన గలాన్ని విప్పి పీడిత వర్గాలను పేద వర్గాలను చైతన్యవంతం చేసినటువంటి ఓ మహనీయురాలు. 18 ముక్కలుగా నరకబడి బావులల్లా చెరువులల్లా వేసి చుట్టు భువనగిరి ప్రాంతం అంతా నింపేశారు. ఆ త్యాగం ఎక్కడ పోవాలి? చంపింది నయీమేనా? ఎస్, నయీమ్, నయీమ్ మనసులు. నయీమ్ అనేటోడు చంపించిన ఆయన డైరెక్షన్ లో జరిగింది. అప్పుడు నయీమ్ జైలు ఉన్నాడు, ఇవ చనిపోయినప్పుడు నయీమ్ జైలు ఉన్నాడు, కానీ నయీమ్ డైరెక్షన్ లో జరిగింది. అందువల్ల మా రోజు వీరన్న 99లో కరీంనగర్ లో తీసుకుపోయి ఎన్కౌంటర్ లో కాల్చి చంపేశారు, రాజ్యం చంపింది. తెలంగాణ కోసం మాట్లాడడానికి తెలంగాణలో దళిత బహుజన ప్రజాస్వామిక తెలంగాణ కావాలి, తెలంగాణలో దళితులు పాలించే తెలంగాణ, బీసీలు దళితులు కలిసి పాలించే తెలంగాణ కావాలి, అగ్రకులాల్లో పేద వర్గాలకు న్యాయం వచ్చే తెలంగాణ కావాలంటే ఆనాడు వీరన్న అన్నట్టు 99లో. కేసీఆర్ ఏడున్నాయాలి 99లో? బెల్లెలతకం 18 ముక్కలు నరికినప్పుడు కేసీఆర్ ఎక్కడున్నాడు? గద్దరన్నపై కాల్పులు జరిపినప్పుడు కేసీఆర్ ఎక్కడున్నాడు? క్వశ్చన్ చేసిండు అసలు ఎవరు, అసలు వాళ్ళు వీళ్ళంతా ఎవరు? ఇప్పుడు తెలంగాణ మేము అనే అటువంటి వాళ్ళు ఎవరు? వాళ్ళ రక్తం ముద్దలు ఉన్నాయి కదా,
వాళ్ళ త్యాగాలు ఉన్నాయి కదా అవి గుర్తించవా అవి మాట్లాడవా అంటే నీ వర్గాలు కాదు అని బీసీలు నాకేం పని ఓట్లేస్తారు అలా అంతే అని ఎస్సీలు నా వాళ్ళు ఓట్లేస్తారు గెలుస్తాం అంతే అని అంటే కేవలం ఓట్లుగా సే చెట్లుగా నా దళిత బౌజర్లు నా అగ్రకులాలు ఉన్న పేద వర్గాలు మిగిలిపోయి వాళ్ళు అందువల్ల ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి నేను ఎందుకు చెప్తున్నానంటే వీ లెవెల్ లేనాడే మేము తెలంగాణ కోసం మాట్లాడినోళ్ళం వీ లెవెల్ లేనాడే అంటే ఇప్పుడు కేసీఆర్ నిర్ణయం ఎట్లుంటుందంటే తెలంగాణ తెలంగాణకు ముందు వెళ్ళలేడు వెనుకోవలేడు తెలంగాణ అంటేనే కేసీఆర్ కేసీఆర్ అంటేనే తెలంగాణ ఇది ఆయన సిద్ధాంతం అందుకోసమే సమస్యలన్నీ పక్కబెట్టి కూడా ఆడ ప్రగతిభవన్ కట్టగలిగాడు అందుకోసమే సమస్యలన్నీ పక్కబెట్టి సెక్రటరీని కట్టగలిగాడు దాదాపు 14 1400 కోట్లు పెట్టి